నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మంత్రివర్గ నా సహచర మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన డైనమిక్ అండ్ యంగ్ కలెక్టర్స్ అందరికీ అనుభవంతో ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఐ వెల్కమ్ యు ఆల్. Thank you for giving me an opportunity to be a part of this meeting. Idrishtiki, we came into power with a huge public mandate, 164 assembly seats, 21 MPs, 93% striking rate toti ee prabhutvanni sthapinchagaligam ante people are looking for a very committed deep change korukunta unnaru ee paristhitiki raavadaniki memandaram kuda chala naligi vacham vyaktigathanga mammi daadulu gaani tittlu gaani including gat prabhutvam nunchi maaku threats gaani including kutumba sabhyulu meeda daadulu gaani ivanni అనుభవించి వచ్చామంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలనే చెప్పు. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నారో, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ వుడ్ కమ్ అవుట్ అండ్ ఎమర్జ్ అవుట్. అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్ దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ అస్ ఇన్ టు పవర్. ఇందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నా అంటే వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలామంది నా సన్నిహితులు, సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సెనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ 5 ఇయర్స్లో. హౌ నాట్ టు బీ, ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పింది అని. సో వి వాంట్ టు బ్రింగ్ బ్యాక్, టు టేక్ ఇట్ బ్యాక్ టు ద ఓల్డ్ స్టేట్ ఆఫ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు. మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరాన్మెంట్ సైకిల్ కూడా తీసుకున్నాను. వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి, మీరు ఏం కావాలని మేము ఆశిస్తున్నా చెప్తాను. ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందనడానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం.
2014-19 మధ్య కాలంలో సుమారు 10,000 గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే పైలట్ బేసిస్ లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తో ప్రవేశపెట్టబోతున్నాం. గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ ని ఓడిఎఫ్ ప్లస్ చొరవ కింద మెయింటైన్ చేయబడతాయి. అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు 15, 2024 నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం గ్రామ పంచాయతీల్లో 540 ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలి. 540,00,000 ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్ లో ఉన్నాయో వాటికి ఇమీడియట్ గా రిపేర్ చేయాలి. అందుకుగాను ఈ ఆర్థిక సంవత్సరంలో 4,721 కిలోమీటర్ల మేర కొత్త రోడ్స్ ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే మన స్టేట్ లో నోటిఫైడ్ ఫారెస్ట్ లు 29.23% 37,421 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ నోటిఫైడ్ ఫారెస్ట్ కి బయట అదనంగా 10,221 స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది. చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియాస్ లో హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్స్ మరియు పంచాయత్ ల్యాండ్స్ లో కూడా ఎఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది. ఫారెస్ట్ కవర్ పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి. అందుకు ఫారెస్ట్ ఏరియాస్ ని ప్రొటెక్ట్ చేయడం, బౌండరీ డిస్ప్యూట్ ని సెటిల్ చేయడం, ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులందరినీ కోరుకుంటున్నాను. Later we'll go into a very deep level, but naaku varanta anubhavam ledhu kabatti I would like to learn. It's a learning part ga teesukunam. So Chandrababu gar daggar nunchi gauru mukhyamantri Chandrababu gar daggar nunchi vari palana anubhavam vari palana dakshata mem nerchukodaniki siddhanga unnam. Ambedkar gar maatlu gurtunna. However, a good constitution may be, if those who are implementing it are not good, it will prove to be bad. However, bad a constitution may be, if those who are implementing it are good, it will prove to be good. గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం, ఇదే బలమైన వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా చిత్రం చేశారో చూశారు. అదే రాజ్యాంగం, అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పని చేయనివ్వకుండా చేశారు. కానీ ఒక అనుభోజ్ఞులు, చంద్రబాబు గారు లాంటి అనుభోజ్ఞులు, పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి, చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు, మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం. సో ఆయన అనుభవంలో, ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తారని మనస్ఫూర్తిగా చంద్రబాబు గారిని కోరుకుంటా ఉన్నాను. So last నాకు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. డాక్టర్ ఆర్కే సప్రో, ప్రొఫెసర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఆయన రాసిన పుస్తకం పబ్లిక్ పాలసీ ఇన్ ఎ కాంటెంపరీ పర్స్పెక్టివ్ లో ఇది చెప్పే సెలవు తీసుకున్నాను. పొలిటికల్ విల్ వాజ్ క్రూషియల్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ అచీవింగ్ మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్. వితౌట్ ఎ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఫ్రమ్ లీడర్స్ టు డ్రైవ్ అండ్ సపోర్ట్ నెససరీ రిఫార్మ్స్ అండ్ పాలసీస్ ఈవెన్ వెల్ డిజైన్ ప్లాన్స్ కుడ్ ఫాల్ డౌన్. There is a need for leaders to not only articulate visions but also to have the determination and resolve to translate those visions into action. So we are extremely committed to translate Honorable CM's Chandrababu Naidu Gar's vision into action. We are all committed for that, and I plead you and expect you to extend your best efforts for this administration. ఇందాక అనగానే సత్యప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎనీ ఫాల్ట్స్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ కమిటెడ్ టు పీపుల్ వీ గోట్ బ్రింగ్ అన్ అకౌంటబుల్ గవర్నెన్స్. సో మా వాళ్ళు కానీ మా మంత్రివర్గ సభ మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉండుంటాయి,
మా ఎమ్మెల్యేస్లో కానీ ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్. వి వాంట్ టు సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, వి వాంట్ టు సేఫ్ గాడ్ యువర్ ఇంటిగ్రిటీ. మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు, ఇబ్బంది పడకూడదు. అలాంటి తప్పు లేదనంటే మా తరఫు నుంచి దయచేసి తెలియచేయండి, విల్ కరెక్ట్ అవర్ సెల్స్. అండ్ ఆల్సో వి ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్. దిస్ స్టేట్ హ్యాస్ గాన్ బ్యాక్ బై 20 ఇయర్స్, 25 ఇయర్స్, ఆల్మోస్ట్ అ డికేడ్ బ్యాక్. స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం. అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్. ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ మన ఒక దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం. 20 ఇయర్స్ వీ రియల్లీ సఫర్డ్ పోస్ట్ బైఫర్కేషన్. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలవ చేయని పరిస్థితులు, ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం. సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దిస్ స్టేట్. ఆల్ ఆఫ్ అస్, ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో యువతలో మనకు శక్తి ఉంది అనుకున్నాక యువతను ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా ఎసెన్షియల్ అని. సో వి వాంట్ యు టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం. అండ్ 2047 ఇండియా సూపర్ పవర్ కావాలి, నెంబర్ 3కి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా, వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమం అన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎమినెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి, డిపార్ట్మెంట్ హెడ్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, మంత్రివర్గ సహచర వర్గానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.